విశాఖ జిల్లా ఏజెన్సీ ప్రాంతం హుకుంపేట మండలం తాడిపుట్టు పంచాయతీ పరిధిలోని గిరిజన మహిళ ఒలుగు పూర్ణిమ అని నాకు ఇదే గ్రామానికి చెందిన బోండ రామారావు ఆయన కుమారులు వలన ప్రాణహాని ఉందని మీడియాకి తెలియజేసింది. ఆమె మాట్లాడుతూ మా ఇంటికి వెళ్లేందుకు రామారావు ఇంటి పక్క నుంచి వెళ్లాలని మేము నడిచేందుకు దారి లేకుండా మూసివేయడంతో తాము చాలా ఇబ్బందులకు గురవుతున్నామని అన్నారు. ఈ సమస్య వలన తమ ఇంటికెళ్లేందుకు పొలాలు తుప్పల మీదుగా వెళ్తున్నామని విషపురుగుల బారిన పడతామేమో అని భయాందోళనలో ఉన్నామని పిల్లలైతే ఈ మార్గంలో నడవలేని పరిస్థితి ఏర్పడిందని వాపోయింది. గతంలో గ్రామ పెద్దలు పంచాయతీ సర్పంచ్ వారి ఆధ్వర్యంలో ఇరువురిని పిలిచి నడిచేదారి ఎవరికైనా తప్పనిసరిగా ఉండాలని చెప్పి తీర్మానం చేశారు. పెద్దల మాట కూడా వినకుండా మూర్ఖత్వంగా వ్యవహరిస్తున్నారు. కొన్ని రోజుల ముందు వర్షాలు పడుతున్నాయి, పొలాల మీదుగా వెళ్ళలేకపోతున్నామని, పిల్లలతో ఇబ్బందులు పడుతున్నామని, దారి కల్పించండి అని అడిగితే రామారావు కొడుకు మహిళ అనే ఆలోచన కూడా లేకుండా అసభ్య పదజాలంతో తిడుతూ తనని వెనక్కి నెట్టి దౌర్జన్యంగా తనపై దాడికి దిగాడని, ఆ సమయంలో తమ వదిన పరుగున రావడంతో వెనుదిరిగాడని, తన భర్త ఉద్యోగ రీత్యా విశాఖపట్నంలో ఉంటున్నారని, తాను తన పిల్లలు మాత్రమే ఇక్కడ ఉంటున్నామని వాపోయింది. ఏ సమయంలో అయినా వీళ్ళు దౌర్జన్యంగా తనపై దాడి చేసే పరిస్థితి ఉందని, వీళ్ళ దౌర్జన్యం ఏ స్థాయిలో ఉంటుందంటే ప్రభుత్వం వారు చేపట్టిన సీసీ రోడ్డు నిర్మాణం రాత్రికి రాత్రి ధ్వంసం చేశారని అంది. ఈ సమస్య పరిష్కారానికై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసి వినతి పత్రం కూడా అందజేశామని, నేటి వరకు పూర్తి స్థాయిలో న్యాయం జరగలేదని, తాము వారి ఆస్తులు మరియు ఎకరాల భూములు అడగడం లేదని, తమకి తమ ఇంటికి కాలినడకను వెళ్లేందుకు చిన్న దారి కల్పించండి అని మాత్రమే కోరుతున్నామనే విషయం అధికారులు గుర్తించి దారి కల్పించగలరని వేడుకుంటున్నామని, అలాగే వీరి వలన తనకి తన కుటుంబానికి ఏ హాని జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆమె అన్నారు. నడిచే దారికి కంచె వేస్తే ఇబ్బంది పెడుతున్నారు సార్. ఇంతకు ముందు సీసీ రోడ్డు వేసిందా కానీ అవన్నీ రాత్రికి రాత్రి కూల్చేసి అడ్డేశారు సార్, పనిచేస్తారు. చిన్నగా పై పైకి వచ్చి కత్తులతో బెదిరించి వీడియోలు తీయడం అవన్నీ చేస్తున్నారు. వాళ్ళని కఠినంగా చర్య తీసుకోవాలని అనుకుంటున్నాను. అలాగే మా ఆయన వైజాగ్లో ఉంటున్నారండి. మా ఇల్లు ఊరి చివరిలో ఉంది, ఊరి చివరిలో మా ఇల్లు ఉందండి. వాళ్ళ వల్ల మాకు ప్రాణహాని ఉంది, ఎప్పుడేం జరుగుతుందో అని భయాందోళనగా ఉంది.